అంబేద్కర్ విగ్రహం పనులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయి, పనులు నత్తనడకన ఉన్నాయా, సర్వేగంగా జరుగుతూ ఉన్నాయా, ఎప్పుడు ముహూర్తం ఖరారు చేసుకున్నారంటే ఏమంటారు? అలాగే యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా ధన్యవాదాలు, జై భీములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచం గర్వించే విధంగా దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహం ఏదైతే ఉందో, బడుగు బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవం, ఈరోజు దళితుల యొక్క ఆత్మగౌరవం విజయవాడ నడిబడ్డులో కనిపిస్తూ ఉంది. నిజంగా ప్రతి ఒక్క దళిత సామాజిక వర్గాలే కానీ, బీసీ సామాజిక వర్గాలే కానీ, మైనార్టీలే కానీ, గిరిజనులే కానీ, ప్రతి ఒక్కరి యొక్క ఆకాంక్ష ఈ యొక్క విగ్రహంలోనే ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అతి త్వరలోనే రాబోయేటువంటి మరి 19వ తారీఖునే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మా ఆత్మగౌరవానికి ప్రతిష్ఠగా ప్రతీకగా నిలబడినటువంటి మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ వారి అమూల్యమైనటువంటి చేతుల మీదుగా జరగబోతూ ఉంది. ఇది ఒక్క దళితుల యొక్క ఆకాంక్షే కాదు, అట్టడిగిపోయినటువంటి అణగారిపోయినటువంటి జీవితాల యొక్క వెలుగు దీపం. ఎందుకు చెప్తా ఉన్నామంటే నవరాజ్యాంగ నిర్మాత, పేదల జీవితాల్లో వెలుగులు నింపినవాడు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక వర్ణానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఈరోజు ప్రతి ఒక్క విధానంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి సంస్కరణలో భాగంగానే ఈరోజు బలహీన వర్గాలమైన మేము ఈరోజు కాలరెగరేసుకొని ఈరోజు మరి సమాజంలో తిరుగుతూ ఉన్నాం. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఇంతటి గౌరవాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చరిత్రలో నిలిచిపోతారు, మా హృదయాల్లో నిలిచిపోతారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పనులు ఎలా జరుగుతున్నాయి? అంబేద్కర్ పనులు బాగా చురుకుగా జరుగుతుందండి. ఎందుకంటే మరి ఆ మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగము మరి ఆ స్ఫూర్తిదాయకతంతో మరి ఈరోజు మరి ఈ యొక్క విజయవాడ నడి రోడ్డులో నడిబొడ్డున 9 ఎకరాల్లో 404 కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క 125 అడుగుల విగ్రహము, మ్యూజియము, లైబ్రరీ అని ఎన్ని కూడా గార్డెన్ చూస్తే ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడ కూడా కనీ విని వెరగని రీతిలో మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి వారిలో ఈ విజయవాడ నగరంలో ఏర్పాటు చేయటం, మా యొక్క మరి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరికి కూడా మరి దీన్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి గత పాలకులు మరి ఎక్కడో తీసుకెళ్ళి మారుమూల ప్రాంతాల్లో పెట్టారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయవాడ నడిబొడ్లో మరి ఈ యొక్క విగ్రహాన్ని పెడటం వల్ల మరి ఎంతో అందరూ కూడా వాతావరణం పండగ వాతావరణం అండి, అంటే సంక్రాంతి అనేది ముందుగా వచ్చినట్టుగా మేము భావిస్తున్నమాట. ఎందుకంటే తండ్రి తగ్గ తనీయుడుగా మరి ఆ రోజు ఆలోచింపుడు అంబేద్కర్ యొక్క మరి విజయాన్ని ఆ యొక్క ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. ఎందుకంటే ఈరోజు మేము ఇంత ఉన్నత స్థితిలోకి వెళ్ళామంటే ఆ రోజు ఆ మహనీయుడు మరి రాజ్యాంగాన్ని స్ఫూరించి అందరూ కూడా సంక్షేమ ఫలాలనేది అందరూ కూడా అట్టడుగున్నటువంటి వాళ్ళందరికీ అందరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరికి కూడా ఈ ఫలాలు అందాలని చెప్పేసి మరి ఆ రోజు ఆయన రచించినటువంటి రాజ్యాంగమే మేము భిక్షు అని చెప్పేసి మరి నేను ముఖాఖండంగా తెలియజేస్తాను. ఎందుకంటే మరి ఇప్పుడు రేపు 19వ తారీఖున మరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చురుకుగా జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి ఆ వర్కర్స్ కూడా ఎంతోమంది మరి అనేక మంది వర్కర్లు చూసి రేయింబగలు కూడా పనిచేస్తున్నారు కాబట్టి మాకు కూడా ఎంతో సంతోషం.